తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకి భారీ ఓరట లభించింది ఈ కేసులో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్టు చేయొద్దంటూ పోలీసులకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో లేల అప్పిరెడ్డి రఘురాం సజ్జల రామకృష్ణారెడ్డి దేవినేని అవినాష్ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వీరు హైకోర్టులో పిటిషన్ వేశారు దానిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత హైకోర్టు వీళ్ళని తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అరెస్టు చేయొద్దంటూ పోలీసులకి ఆదేశాలు జారీ చేయటం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళినటువంటి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అతన్ని అరెస్టు చేయొద్దంటూ పోలీసులకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకి హైకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు